విద్యం కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా మతేసు వార్త పద్నాలుగు అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒక్క వచనముల మటుకు చదువుకుందాము ఆ సమయం అందు చతుర్థాధిపతి అయిన హే యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తిస్మించి యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతని అందు క్రియారూపకం లఘచున్నవని తన సేవకులతో చెప్పాను ఎలా అనగా నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యగు హేరోదియను వంచుకుంటే న్యాయం కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండేను అతడు ఇతని చంపగోరను కానీ జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడాను అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హే రోజును సంతోషపరిచాను గనక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరై పింపబడినదై బాప్తి తలను ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు నాకిప్పించమని అడిగాను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనం నాకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయ నాజ్ఞాపించి బంట్రౌతును పంపి చిరసాలలో యోహాను తల కొట్టించాను వాడతన్ని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్న దానికి ఇచ్చాను ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకుని వచ్చాను అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసుని వద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశం నాకు ఏకాంతంగా వెళ్ళాను జన ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను సాయంకాలమైనప్పుడు శిష్యుల ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే రుద్దుపోయాను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యుద్ధ ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నాయద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనువులకు జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు ఇచ్చి శిష్యులకు ఇచ్చాను శిష్యులు చెనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఇంతటితో ఈ దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరి